నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్ల గ్రామంలో పల్లెనిద్ర, బాబు ష్యూరిటీ, భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ అరాచకాలను వివరిస్తూ టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని తెలియజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. తెగచర్ల గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు మాత్రమే కనిపిస్తున్నాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తట్టడి మట్టి కూడా వేసిన పాపాన పోలేదని ఆయన మండిపడ్డారు. అలాగే పల్లెనిద్ర అనే కార్యక్రమం ఈ రోజు నుంచి ఎలక్షన్ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాపూర్ మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి, తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షులు కొండ్లపూడి రాఘవరెడ్డి, తెగచర్ల పంచాయతీ అధ్యక్షులు సాంబశివారెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నుంచి పల్లె నిద్ర అనేది స్టార్ట్ చేసాం. మరలా ఎలక్షన్ వరకు కూడా ఇదే ప్రోగ్రాం కంటిన్యూస్గా ఉంటుంది. ప్రతి గ్రామంలో కూడా ప్రతి వీధి తిరిగి వాళ్ళ కష్టకాలు తెలుసుకొని మళ్ళా రేపు ప్రభుత్వం తీసుకెళ్ళి అవన్నీ చేసే విధంగా. ఎందుకు చెప్తున్నామంటే, గతంలో 9లో ఏల్చి ప్రభుత్వం లేకుండా ఆ రోజు ఇదే వర్క్ చేసినటువంటిది 14లో బ్రహ్మాండంగా వెనుకొచ్చింది. 14లో ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత 143 పంచాయతీల్లో ఏ గ్రామంలో ఏమడిగారో అవన్నీ కూడా చేశాం. ఈరోజు ఇక్కడ తిరుగుతున్నామంటే తెగచర్లలో, ఆ రోజు ఏమైతే రోడ్లు సిమెంట్ రోడ్లు వేసామో అదే రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రోజే ప్రతి ఫోల్కి ఎల్ఈడి బల్బు. గత ప్రభుత్వాల్లో సంక్రాంతికి ఒక బల్బు వేస్తే మళ్ళా సంక్రాంతి వచ్చేంత వరకు బల్బు చూసేవాళ్ళు కాదు. అలాంటిది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఎల్ఈడి బల్బులు ఇచ్చాం. ఈరోజు ప్రతి గ్రామంలో పట్ట పొగుల్లాగా వెలుగుతా ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు ఆలోచించి వైజాగ్లో ఎల్ఈడి బల్బులు ఇచ్చారు. ఆ తర్వాత ఫస్ట్ నెల్లూరు జిల్లా ఉమ్మడిగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా వెంకటగిరికి ఇచ్చారు. తర్వాత అన్ని దగ్గరలు ఇచ్చారు. ఈరోజు అదే రోడ్లు అదే బల్బులు చూస్తున్నాం. ఈ 4.5 సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఎలగబెట్టింది ఏమీ లేదు. 10 పైసలు పనిచేయలా, పేపర్లకు మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అని చెప్పి రాసుకుంటున్నారు. ఎక్కడా కూడా ఏ మండలంలో ఏ పంచాయతీలో కూడా 10 వేలు పెట్టి పనిచేసినటువంటి పరిస్థితి లేదు. రోడ్లు చూస్తూ ఉంటే అధ్వానంగా ఉన్నాయి. మరి మెయిన్ గూడూరు టు వెంకటగిరి, అదేవిధంగా వెంకటగిరి టు నాయుడుపేట, ఈ రోడ్లన్నీ కూడా దారుణంగా తయారైనాయి. ఈ రోడ్లన్నీ కూడా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ గ్రామాల్లో మళ్ళీ ఏమైతే చెప్తున్నారో అవన్నీ కూడా నోట్ చేసుకొని అవన్నీ కూడా చేస్తాం, చూపిస్తాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు. బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై 1 కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై up to 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే మోడీ టిష్యూ ఫ్యాన్సీ సారీస్. సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై up to 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై up to 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై up to 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.